గుడ్ ఈవినింగ్ అండి. మనకి ప్రభుత్వం ఏదైతే కర్ఫ్యూ విధించిందో సో దానికి దానిలో భాగంగా కూడా మనం రోజు ఎన్ఫోర్స్మెంట్ అనేది చేస్తూ ఉన్నాము. ఈవినింగ్ టైంలో కానివ్వండి, మార్నింగ్ 144 సెక్షన్ అమలయ్యే విధంలో కానివ్వండి, అండ్ ఈవినింగ్ కూడా మనం ఎవరైనా అటు ఇటు తిరిగే వాళ్ళు కూడా, ఊరికే తిరిగే వాళ్ళు కూడా, మనము వెహికల్ చెకింగ్ చేసి ఎందుకు తిరుగుతున్నారు ఏంటి అనేది ప్రాసెస్ జరుగుతూనే ఉంది. అండ్ ఇంత చెప్తున్నా ఇన్ని చేస్తున్నా కూడా ఇంకా మనకి కర్ఫ్యూ వైలేషన్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు దాంట్లో భాగంగా ఆల్మోస్ట్ 250 వెహికల్స్ మనం సీజ్ చేశాము. 188 ఐపీస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కూడా ఆల్మోస్ట్ 150 కేసెస్ బుక్ చేశాము. అండ్ ఇంకా వైలేషన్స్ పాటించిన వాళ్ళకి సోషల్ డిస్టెన్స్, సారీ, వైలేషన్స్ చేస్తున్న వాళ్ళు, సోషల్ డిస్టెన్స్ పాటించుకోకుండా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ రన్ చేస్తున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళ మీద అందరూ కూడా మున్సిపల్ అథారిటీస్తో కలిపి మనం ఇప్పటివరకు ఫైన్స్ అనేవి ఇంపోజ్ చేశాము. అండ్ మాస్క్ వేసుకున్న వాళ్ళ మీద ఆల్మోస్ట్ ఇప్పటివరకు 14 లక్షలకు పైగానే మనము ఫైన్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. సో దయచేసి ప్రజలు చిన్న చిన్న కారణాలు చెప్పి ఎవరు బయటకు రాకూడదని తెలియజేసుకుంటున్నాము. అండ్ ఈ కోవిడ్ టైంలో కూడా ఎవరు కూడా ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే మీరు ఇంటి దగ్గర నుంచి ఏదైనా సహాయం చేసే ఆర్గనైజేషన్స్కి ఇవ్వండి, తప్ప బయటకు వచ్చి ధర్నాలు లేకపోతే అట్లాంటి నిరసన కార్యక్రమాలు ప్లీజ్ చేయొద్దు అని కూడా మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకు అంటే 10 మంది ఎక్కడైనా గుమికూడినా వైరస్ మనకి కాంట్రాక్ట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి, అండ్ ఇట్లా అలా చేస్తున్న వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని తెలుపుతున్నాము. సో దయచేసి ప్రజలందరూ ఇవన్నీ గమనించవలసిందిగా కోరుతున్నాము. అండ్ కదిరి సబ్ డివిజన్లో కూడా మనం కర్ఫ్యూ అనేది ఏదైతే ఉందో మనం అందరూ స్ట్రిక్ట్గా కూడా ఎన్ఫోర్స్ చేస్తున్నారు. అందరూ ఆఫీసర్స్ అందరూ వచ్చి కూడా రోడ్డు మీద ఉండి రోజు వర్క్ చేస్తున్నారు. సో ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.